లాక్పున్న ఎస్సీ ఎస్టీ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పెదకడబూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాల్లో నిర్పేదలకు స్థలాలు పంపిణీ భాగంగా పేదలు అసైన్ భూములను లాక్కున్నారని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ పేదలకు కేటాయించిన అసైన్ భూములు వంకలు భూములను ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుర్గేష్, సల్మాన్ రాజు, మండల నాయకులు యువరాజ్, శాంతన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి దళిత అసైన్మెంట్ భూములను మరి ఇళ్ల స్థలాల కోసము ప్రభుత్వ కార్యాలయం కోసం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు న్యాయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము చెప్పేది ఒకటే, మా ఓటుతో మీరు అధికారంలోకి వచ్చి మా పొట్ట కొట్టడం మీద న్యాయమని మేము అడుగుతున్నాం. మేము సంక్షేమ పథకాలకు మేము ఏ మాత్రం అడ్డు కాదు. మీరు ప్రభుత్వ స్థలాలు, మీరు ప్రైవేట్ స్థలాలు కొని దళితులకు అన్యాయం చేయకున్నట్లా ఆ ప్రైవేట్ భూముల్లోనూ మీరు ఇల్లు స్థలాలు ప్రైవేట్ కార్యాలయాలు మీరు ఇచ్చుకోండి. కానీ మా దళిత భూములు ఇప్పటి వరకు తీసుకున్న వాటిని మళ్ళీ చట్టబద్ధంగా వాళ్ళకే రైతులకు కేటాయించి మరి వాళ్ళకి చట్టబద్ధంగా పాస్బుక్లు పత్రాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ యొక్క మళ్ళీ మా యొక్క దళితులకు అన్యాయం జరిగినట్లయితే రాబోయే తరంలో మళ్ళీ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తంగా మేము పార్లమెంట్ వరకు ఈ యొక్క దళిత భూముల సమస్యల పైన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఆందోళన ఉత్తిరితంగా ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాకు అన్యాయం చేయకున్నట్లు మా దళిత భూములు మాకు కేటాయించి అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల రాజకీయ నాయకులు డబ్బు పలుకుబడి ఉన్నటువంటి మేధావులు మా దళిత భూములను కబ్జా